నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉష. చాలామంది హెల్తీ బ్రేక్ఫాస్ట్ని మనల్ని అడుగుతూ ఉంటుంటారు కంటిన్యూస్గా. లేవగానే బ్రేక్ఫాస్ట్తోనే డే స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఫుడ్ కాకుండా, రెగ్యులర్ ప్యాటర్న్లో కాకుండా, హెల్త్ వైజ్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఉందా, ఇంట్రడ్యూస్ చేస్తారా అని చాలా సందర్భాల్లో కింద కామెంట్స్ చేయడం జరిగింది. సో ఇవాళ యోగా థెరపిస్ట్ మనతో పాటు లావణ్య గారు ఉన్నారు. ఓట్స్తో దోశని మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది, హెల్త్ వైజ్గా చూసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఆవిడ మాటలోనే విందాం. నమస్తే లావణ్య గారు. నమస్తే ఉష గారు. ఓట్స్ అనగానే చాలామందికి తెలుసు హెల్త్ వైజ్గా చూసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటూ ఉంటాయి, అండ్ దాంతోపాటు హార్ట్ వైజ్గా చూసుకున్నా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్ వైజ్ మనం వింటూ ఉన్నాం కంటిన్యూగా. సో అంటే ఏ రకంగా దీన్ని మనం దోశ అంటే ఆ ప్యాటర్న్ ఏంటి, ఏ విధంగా తయారు చేసుకోవాలి? మనం ఈరోజు హెల్తీ ఓట్స్ దోశ చేస్తున్నాం విత్ వెజిటేబుల్స్. అన్ని వెజిటేబుల్స్ లో మనకు కావాల్సిన న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇక్కడ క్యాప్సికం కనిపిస్తుంది, క్యారెట్, కొత్తిమీర, ఇదా ఏ చూసుకున్నా హెల్త్ అన్ని ప్రోటీన్ ఫుడ్ అనిపిస్తుంది. ప్రోటీన్ ఫుడ్, అండ్ ఇదేమో ఓట్స్ ఫైబర్, అందుకోసం ఆల్మోస్ట్ అన్ని కూడా హెల్తీ అనమాట ఫుడ్స్ అన్ని కూడా. అయితే మనకు ఓట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఇది కంప్లీట్ హార్ట్ ఫ్రెండ్లీ అనమాట, హార్ట్ కి మంచిది. ఇవి బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ని ఇంప్రూవ్ చేస్తాయండి. ఓట్స్ వెయిట్ లాస్ వాళ్ళకి చాలా మంచిది, అండ్ రిచ్ ఇన్ ఫైబర్. ఓకే, ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. షూర్ మ్యామ్, మీరు అన్నట్టుగానే వెయిట్ లాస్ వాళ్ళకి క్రేవింగ్ ఉంటుంది, దాంతోపాటు రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలనుకుంటూ ఉంటారు. బట్ ఇడ్లీ దోశ ఇవి కామన్గా మనం రెగ్యులర్గా ఇంట్లో చూసేవి, అండ్ ఇంకొంచెం ఎక్స్ట్రా వెళ్తే ఆయిల్ ఫుడ్ అయిపోతుంది. అటు వడ తీసుకున్నా, పూరి తీసుకున్నా, ఇవన్నీ ఆయిల్ అయిపోతుంది. క్రేవింగ్ ఆపుకోలేరు, ఆకలిని చంపుకోలేరు అన్నట్టుగా ఉంటుంది అలా పరిస్థితి. ఓట్స్ వైజ్గా మనం చూసుకుంటే ఇది ఫైబర్ కంటెంట్, అండ్ దాంతోపాటు హెల్త్ వైజ్గా పనిచేసి హెల్త్ వైజ్గా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. హార్ట్ వైజ్గా చూసుకున్న చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. సో ప్రాసెస్ ఇమీడియట్గా స్టార్ట్ చేద్దాం, అండ్ ఇది ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. అంటే పొద్దున్న లేవగానే ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇది ఈజీగా రెడీగా ఉంటుంది. ఓకే, ఈజీ ప్రాసెస్. ఈజీ ప్రాసెస్, ఒక 10-15 మినిట్స్ బిఫోర్ మనం కొద్దిగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది, ఫైన్ గా వస్తాయి దోశలన్నీ కూడా. ఓకే, మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే, ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం ఓట్స్ ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి వెంటనే ఫ్రై అవుతాయి కాబట్టి మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి, మాడనివ్వద్దు. మెల్లిగా కలుపుతూ ఒక 3-4 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఓట్స్ రోస్ట్ అయిపోయాయండి, ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఓకే, ఓట్స్ పౌడర్ మిక్సీ పట్టుకున్నామండి, మంచిగా ఫైన్ గా మనం ఇలా స్మూత్ గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం బౌల్లో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ని కలుపుకుందాం. ఓకే, ఎట్లా అంటే మనం ఉత్తప్పం వేస్తాం కదా, అలా అలా ఉంటుంది. బట్ మనము ఇందులో మినప్పప్పు అలాంటివి లేకుండా ఓట్స్ తో చేసుకుంటున్నాము. ఓకే, ఇవన్నీ ఇవ్వమంటారు, ఇవన్నీ యాడ్ చేస్తారా ఇప్పుడు? అవునండి. ఓకే, ముందుగా బేసన్ జస్ట్ 2 టీ స్పూన్స్ అండి, ఎందుకంటే మనకు పట్టుకోవడానికి. ఓకే, తర్వాత అన్ని వెజిటేబుల్స్ కొద్ది కొద్దిగా వేసుకుందాం. ఓకే, క్యాప్స్ ఐసా, పచ్చిమిర్చి పిల్లలు ఉంటే రెడ్ చిల్లీ వేసుకోవడం బెటర్, నోటికి తగిలినప్పుడు కారంగా ఉంటాయి. క్యాప్సికం మొత్తం వేసేయండి. క్యారెట్ తురుములా కూడా వేసుకోవచ్చు, లేకపోతే సన్నగా ఇలా తరిగిన క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, తర్వాత గార్లిక్ తురుము. ఓకే, గార్లిక్ తురుము అండి, సన్నగా తరుక్కోవాలి, అది ఒక 1/2 టీ స్పూన్ అయినా. కొద్దిగా పసుపు, కలర్ బాగా రావడానికి పసుపు కొద్దిగా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, చాలండి. ఓకే, కొద్దిగా చాలండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ చాలండి. జీరా పౌడర్ ఓకే, కొద్దిగా 1/2 టీ స్పూన్ ఎనఫ్ అండి. ఓకే, ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోస్తూ దీన్ని మనం కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. వేయనా? వేయండి.
అదే మనకి దోశ రావడానికి ఎంత అయితే వాటర్ పడుతుందో అంత వేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా ఓట్స్ వాటర్ని చాలా అబ్జర్వ్ చేసుకుంటాయి. మనం కలిపిన కొద్దీ మనం వాటర్ తీసుకుంటూనే ఉంటుంది. మనం ఇలా కలిపేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మనం వేసేటప్పుడు వాటర్ అవసరం పడితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ ఉంచేద్దాం ఇలా. యా, సో ఆల్మోస్ట్ మీరు అన్నట్టుగానే 5 మినిట్స్ అయిపోయింది, అన్నీ అబ్జర్వ్ అయిపోయినట్టున్నాయి. సో ఒకసారి చూసుకోవాలండి, మనకు వాటర్ కన్నా అవసరం పడితే ఇగో ఇలా ఉండాలి. ఓకే, మరి థిక్గా ఉంటే కూడా గట్టిగా అయిపోతాయి, అందుకోసం మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ అవసరం అయితే వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకోవాలి. ఐ థింక్ ప్యాన్ వేడెక్కినట్టుంది మ్యామ్. అవునండి. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ తీసుకుందాము. ఓకే, పర్వాలేదు అంటారా ఆయిల్ తీసుకోవచ్చా? ఆ పర్లేదండి, మనము మోతాదులో తీసుకుంటే ప్రతి ఒక్కటి మెడిసిన్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది చాలా మంచిది, అందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్ అనేది, ఇందులో హెచ్డిఎల్ ఎల్డిఎల్ అనే కాంపోనెంట్స్ ఉంటాయి. వాటి వల్ల మనకి బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయిల్ తీసుకునేది మంచి ఆయిల్ అయితే అది మోతాదులో అయితే ఇట్ ఈస్ గుడ్. ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం కొద్దిగా లైట్గానే మనం ఇది అంటుకోకుండానే వేసుకుంటున్నాం. చిన్న చిన్న దోశలు ఊతప్పం లాగా వేసుకోవాలి. కావాలనే చిన్న వేస్తున్నామా లేదు అంటే మన ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు? ఎలా అయినా తీసుకోవచ్చు, చిన్న చిన్నగా ఉంటే పిల్లలు చూసినా ఇష్టంగా తింటారు. అవసరమైతే మళ్ళీ కొద్దిగా లైట్ ఆయిల్ వేసుకోవాలి, అడుగు అంటనీయకుండా చూసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయిందండి, ఇప్పుడు మనము దీన్ని తిప్పి వేసుకుందాం. ఓకే, మూత పెట్టుకుంటే లోపల కూడా ఉడికే అవకాశం ఉంటుంది. జస్ట్ ఒక 2 మినిట్స్. ఐ థింక్ మీరు అన్నట్టుగానే 15 to 20 మినిట్స్ ఈజీగా తయారు చేసుకున్న రెసిపీ. అండ్ దాంతోపాటు క్యాప్సికమ్, క్యారెట్ ఇలా మనం చాలా యాడ్ చేసాము. హెల్త్ వైజ్గా చూసుకుంటే కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ పిల్లలకి అయితే అన్ని రకాలుగాను హెల్ప్ అవుతుంది. వాళ్ళకి రెగ్యులర్ ప్యాటర్న్ ఒక దోశలో మనం వేసి ఇచ్చినా సరిపోతుంది. ఇంకా లేడీస్ చాలా మంది మార్నింగ్ లేవగానే అర్థం కాదు ఏం చేయాలి, తొందరగా ఏదన్నా ఉంటే ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ రెడీ అండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనకు పిల్లలు ఇష్టంగా తినాలంటే కొంచెం గార్నిష్ చేసుకుంటే కొంచెం మనకు అందంగా కనిపించే ఛాన్స్ ఉంటుంది. మీరు అన్నట్టుగా చేసండి. నౌ ఓట్స్ వెజిటేబుల్ దోశ రెడీ. ఎస్, సో మీరు అన్నట్టుగానే చాలా హెల్త్ వైజ్గా చూసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో చాలామందికి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ కూడా మనం చూస్తే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయలేరు, స్నాక్ టైమ్ని స్కిప్ చేయలేరు, బట్ ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటూ ఉంటారు, క్రేవింగ్ ఉంటూ ఉంటుంది. బయట ఫుడ్కి వెళ్లకుండా ఒకవేళ ఇంట్లో ఫుడ్స్ ఉన్నా కూడా ఆయిల్ ఎక్కువ చేసే అంటే వాడాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. నేను అన్నట్టుగా ఇప్పుడు మనం ఏ పూరి తీసుకున్నా, దోశ తీసుకున్నా, రెగ్యులర్ దాంట్లో తీసుకున్నా ఆయిల్ ఎక్కువ వాడుతూ ఉంటాం. ఇందులో మనం చూస్తే వెజిటేబుల్స్ మిక్స్ అయ్యాయి, ఓట్స్ ఫైబర్ కంటెంట్ అని చెప్పారు, అండ్ దాంతోపాటు హార్ట్ ఫ్రెండ్లీ అని కూడా చెప్తూ ఉన్నారు. ఓట్స్ చాలా. సో ఇలా ఎవరికైనా సజెషన్స్ కావాలి డైట్ వైజ్గా, మేము వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం బట్ మేము బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయలేము, స్నాక్ టైమ్ని స్కిప్ చేయలేము అనుకునే వాళ్ళకి, వాళ్ళకి పర్సనల్గా యోగా క్లాసెస్ కావాలి అనుకున్న, డైట్ ప్లాన్స్ కావాలనుకుని మీరు తీసుకునే అవకాశం ఉంటుంది అంటారా? ఉందండి, తప్పకుండా. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ చేస్తే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. March 21st న్యూ బ్యాచ్ వెయిట్ లాస్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వచ్చు తప్పకుండా.
సో లావణ్య గారు చెప్పినట్టుగా మార్చ్ 21న యోగా క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఎవరైనా సరే యోగా క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా లేదా ఇప్పటివరకు చాలా ఎపిసోడ్స్ మేము చేస్తున్నాము రెసిపీస్కి సంబంధించి, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, స్నాక్ టైం కావచ్చు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే విధంగా, దాంతోపాటు హెల్త్ బెనిఫిట్స్ ఉండేలా, ఫైబర్ కంటెంట్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఉండేలా కావాలనుకునే వాళ్ళందరికీ కూడా చాలా మంచి సజెషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కింద స్క్రోడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే లావణ్య గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. నాట్ ఓన్లీ వెయిట్ లాస్ అండి, కంప్లీట్ మీ బాడీ సిస్టమ్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. రూట్స్లో ఉంచి ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా నా క్లాసెస్లో సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.